మరి దండకర్ణ విమోచన సమితి ముఖ్య ఉద్దేశమైనటువంటి స్వయంపాలన రాష్ట్ర అధికారం కావాలని చెప్పి దండకరణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దండకరణ్య ఉద్యోగ సమితి దండకరణ్య విద్యార్థి సమితి రాష్ట్ర నాయకులు ఇవేళ ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మరి దండకరణ్య విమోచన సమితి ముఖ్య ఉద్దేశమైనటువంటి స్వయంపాలన రాష్ట్ర అధికారం కావాలని చెప్పేసి ఇవేళ మరి దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాం. అందులో భాగంగానే మరి ప్రజల్లోకి దండకరణ్య ఉద్యోగ సమితి విద్యార్థి సమితి ప్రజాసమితి మొత్తం అందరూ కలిసి కూడా మరి ఈ యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి వెళ్తున్నాం. మరి ప్రాముఖ్యంగా ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నప్పటికీ కూడా మరి భారత రాజ్యాంగంలో ఆదివాసులకు బలమైనటువంటి చట్టాలు హక్కులు కల్పించినప్పటికీ నేడు అవన్నీ కూడా మరి నిర్వీర్యం అవుతున్నాయి. ఆ నిర్వీర్యం కారణంగానే ఈవేళ దేశంలో ఆదివాసులకు మాకు రాజ్యాధికారం లేనిదే, మాకు విముక్తి లేదు, మాకు అభివృద్ధి లేదు, మా చట్టాలకు మరి మనుగడ లేదని చెప్పేసి ఈవేళ స్వయంపాలన నినాదం మరి ఎత్తుకోవడం జరిగింది. వాటి ఫలితంగానే మేము భారత రాజ్యాంగంగానే అదే కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగానే చట్టానికి లోబడి చట్టంలో 5-6 షెడ్యూల్ కల్పించారు. వాటి ప్రకారంగానే మాకు మరి రాజ్యాధికారం కల్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈవేళ మా డిఎల్ఓ పోరాటం మరి ముమ్మరం చేస్తున్నాం. అందులో భాగంగానే మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మరి రాష్ట్ర అడవరం పోలవరం మొదలుకొని ఇటు మరి పాడేరు అలాగే శ్రీకాకుళం వీటన్నింటినీ కూడా మరి శ్రీకాకుళం జీతంపేట నుండి పెద్ద ఎత్తున మరి ఈవేళ ముఖ్యమైనటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి రావడం జరిగింది. ఈ పోరాటం మరి ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం, చైతన్యం చేస్తాం. ఆదివాసులకు మరి చట్టాలు హక్కులు మరి వాటిని కాపాడేటట్లుగా మరి ప్రభుత్వాలు ఇకనైనా సరే చేయాలి, మాకు రాజ్యాధికారం కల్పించాలని చెప్పేసి మరి మేము తెలియజేసుకుంటూ మా పోరాటం రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.